హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర ఇవాల్టి స్పెషల్ బీరకాయ పల్లీల కూర ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా దేంట్లోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు మరి అలాంటి కూరని ఎలా చేయాలో మన అడ్డ అయిన సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్లోకి వెళ్ళి చూస్తూ చేసేసుకుందాం ముందుగా ఆయిల్ వేసుకొని తాలింపుకి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఆనియన్స్ తరిగి పెట్టుకున్నవి పసుపు కొంచెం జీలకర్ర పొడి చాలా కొంచెం అల్లం పేస్ట్ సరిపడినంత కల్లుప్పు ఇంకా కారం ఇంకా స్పైస్ కావాలి గొంతుకు కొంచెం స్పైస్ తగలాలి కాబట్టి మిరియాల పొడి ఇది ఆప్షనల్ సో ఇవన్నీ వేసేసి బాగా వేగిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న బీరకాయ కూడా వేసేసుకోవాలి అలా ఆ ముక్కలన్నీ వేసేసి ఒక్కసారి కలిగి తిప్పేసి స్పైసెస్ అన్నీ కూడా బీరకాయ ముక్కలకి పట్టేలాగా ఉంచి మూత పెట్టేసుకుని చక్కగా మగ్గనివ్వండి దాంట్లో వాటర్ అంతా అయిపోయే వరకు ఇది మగ్గేలోపు పల్లీల పౌడర్ కూడా రెడీ చేసి పెట్టేసుకుందాము బాగా వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు ఈ వేరుశనగ గుళ్ళు వేయించి మాత్రమే వేసుకోండి లేదంటే పచ్చివాసన వస్తాయి అలాగే కొబ్బరి పౌడర్ ఇది వెనకాల పీల్ తీసేసి బ్లాక్ కలర్లో ఉన్నది వేసేసి మిక్సీ పట్టేసుకుని ఉంచుకోండి ఇలా అది పక్కన పెట్టేసుకొని బీరకాయలు అనేవి బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ కూడా పోసేసి ఇంకొంచెం మగ్గనివ్వండి అలాగే గ్రేవీ లాగా వచ్చి కన్సిస్టెన్సీ అనేది మనకి తెలుస్తుంది బీరకాయ ఉడికిపోయింది అన్నప్పుడు అలా ఉడికే వరకు కూడా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఉడికించేసి ఇలా ఆయిల్ అంతా పైకి స్ప్రెడ్ అయ్యే వరకు ఉంచి అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న వేరుశనగ గుళ్ళ పౌడర్ కూడా దీంట్లో వేసేసి బాగా కలిపేసి ఆ ఫ్లేవర్ గుజ్జులాగా ఒక చోటకి వచ్చే వరకు ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఎక్కువసేపు కూడా ఉడకాల్సిన అవసరం లేదు ఇలా అయిపోయిన తర్వాత చక్కగా గ్రేవీ థిక్నెస్ అనేది మనకి కావాల్సినంత చూసుకొని ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్ కూడా తగిలించేయండి అంతే సింపుల్గా మంచి గ్రేవీ తెచ్చే కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సర్వింగ్ బావుల్ తీసుకొని చక్కగా సర్వ్ చేసేసుకుంటే మనకి కావలసిన రీతిలో దీనిని యూస్ చేసుకోవచ్చు చపాతీలో కావాలన్నా రైస్లోకి కావాలన్నా ఇంకా ఎలాంటి కాంబినేషన్ అయినా కూడా మనం మనకు నచ్చిన రీతిలో కమ్మగా తినేయచ్చు ఎంతో ఎంతో బాగుండే ఈ పల్లీల బీరకాయ కూరని ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి నచ్చింది కదా మరి ఒక్కసారి ట్రై చేసేసారనుకోండి రుచి కూడా ఎలా ఉంది అనేది మీ నోటితోటి చూసి కామెంట్ రూపంలో పంపించేయచ్చు ఇంకా తప్పకుండా మన ఛానల్ని ఫాలో కావడానికి సక్సెస్ లైఫ్ మంత్రాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్ రూపంలో పంపించండి అంటిల్ దెన్ యుఎస్ గీత సైనింగ్ ఆఫ్ జై జవాన్ జై కిసాన్ అండ్ జై హింద్ Thank you so much.